సో మానస్ అండ్ ప్రియాంక రిలేషన్ గురించి మీరు ఏం చెప్తారు? మీరు క్లోజ్గా చూసారు కాబట్టి. నేను ఎపిసోడ్స్ చూసాక కమెంట్ చేస్తాను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్, బికాస్ నేను మానస్ ఫ్రెండ్స్, మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం, చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. అది ఎంతవరకు చూపించారు ఏంటి నాకు ఒకసారి చూసిన తర్వాత కమెంట్ చేయాలి. లోపల ఎలా ఉండేది వాళ్ళిద్దరు రిలేషన్? లోపల వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. పింకీకి మానస్ అంటే పిచ్చి, దట్ వాస్ క్లియర్లీ ఎవిడెంట్. అంటే లైక్ యాజ్ అ ఫ్రెండ్ షీ లైక్ హిమ్ సో మచ్ అనేది అయితే ఇట్ వాస్ క్లియర్లీ ఎవిడెంట్. తను అన్ని పనులు చేసేది ఇట్ వాస్ గుడ్. షన్ను అండ్ సిరి రిలేషన్ గురించి? సిరి అండ్ షన్ను కూడా మంచి ఫ్రెండ్స్ లాగా అనిపిస్తారు, అండ్ ఐ డోంట్ వాంట్ కమెంట్ అబౌట్ దెమ్ ఆల్సో. ఇప్పుడున్న టాప్ 5లో ఎవరికి విన్నింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఛాన్సెస్ ఎలా ఉన్నాయో నాకు బయట తెలియదు ఇప్పుడు ఎట్లా ఉంది అనేది, బట్ నేనైతే నా మనసులో ఐ వాంట్ సన్ని టు బి ద విన్నర్, మానస్ టు బి ద రన్నర్, అండ్ అంతే. సో మీ ఫ్యామిలీ వచ్చినప్పుడు సచ్ క్యూట్ మూమెంట్ అది మాకైతే, సో మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. మై ఫ్యామిలీ ఈజ్ మై సపోర్ట్ సిస్టమ్. విజయ్ లేకపోయి ఉంటే అసలు ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్ మై సెల్ఫ్. విజయ్ ఈజ్ ఎవ్రీథింగ్, మై సపోర్ట్ సిస్టమ్, మై బ్యాక్ బోన్, మై లవ్, మై లైఫ్. లవ్ మ్యారేజ్ అని కూడా విన్నాను. అవును అవును, లవ్ మ్యారేజ్ మాది. దీని గురించి ఇంకొక సెపరేట్ డీటెయిల్డ్ ఇంటర్వ్యూ ఇస్తాను, ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఇప్పుడు మానస్ ఉన్నాడు, సన్నీ ఉన్నాడు, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఇద్దరికి ఉంటుంది, ఆబ్వియస్లీ ఇద్దరికి ఉంటుంది. అవును, చాలు ఇంకా వెళ్తాను. ఫైనల్గా మీకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసి ఇన్ని వీక్స్ లాస్ట్ వీక్గా తీసుకొచ్చిన ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, మీరు అంటే లైక్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంత అభిమానం దక్కుతుంది అనే ఎక్స్పెక్టేషన్ అయితే లేకుండే, కానీ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. నేను ఇన్ని వారాలు నన్ను సేవ్ చేస్తున్నారు అంటే ఆడియన్స్కి నేను నచ్చుతున్నాను అనే ఫీలింగ్ ఉండింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు, నాకు ఓట్ వేసినందుకు, మర్చిపోకుండా ఓట్ వేసినందుకు, అండ్ నన్ను ఇంత టాప్ 6గా నిలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్టర్స్, ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.